నమస్తే ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న ఇంటెలిజెన్స్ ఎస్పీ రాజమహేంద్ర నాయక్. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఆర్ఐ రజనీకాంత్ జిల్లాలో వాహన డ్రైవర్లతో సమీక్షా సమావేశం. రుద్రంగి మండల కేంద్రంలో కరోనా పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టంపై హర్షం వ్యక్తం చేస్తూ కోనరావుపేట మండల కేంద్రంలో ట్రాక్టర్లతో ర్యాలీ. ఓ బాలిక శీలానికి వెలకట్టిన గ్రామ పంచాయతీ పెద్దలు గుట్టుచప్పుడు కాకుండా పరిహారం చెల్లించి చేతులు తడుపుకున్న వైనం. ఇలంతకుంట మండలంలోని రైతు వేదిక నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని ఇంటెలిజెన్స్ ఎస్పీ రాజమహేంద్ర నాయక్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటెలిజెన్స్ ఎస్పీ రాజమహేంద్ర నాయక్కు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట ఆలయ పర్యవేక్షకులు నాగుల మహేష్, బొందెల శివప్రసాద్, సురేష్ ఉన్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ అగ్డే ఆదేశాల మేరకు ఆర్ఐ రజనీకాంత్ ఈరోజు తాడూరులోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో వాహనాల డ్రైవర్లకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఐ రజనీకాంత్ మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీస్ పెట్రోకార్స్ వాహన డ్రైవర్స్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి వాహన బాధ్యత సదరు వాహన డ్రైవర్పై ఉంటుందని, జాగ్రత్తగా నడపాలని చెప్పారు. అత్యవసర సమయాల్లో తప్ప అతివేగంతో వెళ్లకూడదని హెచ్చరించారు. డ్రైవింగ్ సమయంలో సీటు బెల్ట్, యూనిఫాము తప్పనిసరిగా ధరించాలని చెప్పారు. ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణాలు జాతీయం తగదని, త్వరగా నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కు జిల్లాలు, అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో రైతు వేదికల నిర్మాణాలు వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. 2-3 రోజుల్లోగా వీధి వ్యాపారులు గుర్తించి రుణ మంజూరుకు పనులు ప్రారంభిస్తామన్నారు. ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పించి 100% పూర్తి చేసేలా చూస్తామని, సీఎంఆర్బిఎంను ఈ నెలాఖరులోగా డెలివరీ చేస్తామని తెలిపారు. గ్రామాల్లో పల్లె ప్రగతి స్ఫూర్తిని నిరంతరం కొనసాగిస్తున్నామని ఆయన సిఎస్కు వివరించారు. ఈ దూరదృశ్య సమీక్షకు కలెక్టర్ కృష్ణ భాస్కర్తో పాటు అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య, బి సత్యప్రసాద్, డిపిఓ రవీందర్, డిఆర్డిఓ కె కౌటిల్య, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ రెడ్డి, పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రానికి చెందిన గుండం బాబు అనే వ్యక్తి ఇల్లు గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కుప్పకూలిపోవడంతో ఆశ్రయం కోల్పోయాడు. ఈ సందర్భంగా నాయకులు పులి సత్యం మాట్లాడుతూ అకాల వర్షం కారణంగా ఇల్లు కూలిపోవడంతో గుండం బాబు అనే నిరుపేద వ్యక్తి ఆవేదన చెందుతున్నాడని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి నిరుపేదలపై దృష్టి పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలని నిరుపేద కుటుంబం తరపున కోరుకుంటున్నట్లు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టి లబ్ధి చేకూర్చిందన్నారు. పెద్ద మనసుతో ఈ కుటుంబానికి ఉండడానికి నీడ కల్పించాలని కోరారు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో గుండం బాబు అనే వ్యక్తిది ఇల్లు కూలిపోవడం జరిగింది. అదేవిధంగా మీరు చూసినట్టయితే ఇది కూలిపోయి కనబడుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటువంటి పేదవాళ్ళ మీద కొద్దిగా కన్నేసి ఉంచాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా పాపం పరిస్థితి చూస్తే ఘోర అతి ఘోరంగా ఉన్నది. ఈ రోజుల్లో రాత్రి వర్షానికి కూలిపోవడం జరిగింది. మనకు ఎమ్మెల్యే గారి గురించి మనం పట్టించుకోకపోతే మనం ఎందుకు ఈ రాజకీయం ఉండి ఎందుకు ఇటువంటి మనం ఈ పనులు చేయడం? కంపల్సరీగా కలెక్టర్కి పెడతారా? సింగిల్గానన్నా, సింగిల్ బెడ్రూమ్ అన్నా కానీ ఇలా మనం అచ్చి ఏర్పడి చేయాలి.
అదే విధంగా నష్టపరిహారం అన్న ఇప్పటికి లకిస్తే ఒక 50,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చినట్టయితే చిన్న ఒక రెండు రేగులన్న వేసుకొని ఉండగలుగుతారు. అది వచ్చేదగ్గర అన్న అట్లా లేదు ఇట్లా లేదు ఎట్లా లేదు ఏ ఏ ఏ ఏ పకరంగా చూసినా కానీ మనకు పేదల గురించి మనం పట్టించుకోవాలి. దయచేసి ప్రతి ఒక్క పార్టీకి అందరు నేను చెప్పేది ఏంటంటే బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కంపల్సరీగా ఇటువంటి పేదలకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకొని మనకి ఇటువంటి వాళ్లకు నేను తక్షణమే ఇయ్యకపోతే వీళ్ళకు బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు గిట్ట ఇయ్యకపోతే నేను కంపల్సరీగా ఒక ఈ ఒక 18 రోజులలో నేను పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానని నేను హెచ్చరిస్తున్నాను. కంపల్సరీ మీరు కంపల్సరీ పట్టించుకోవాలని నేను చెప్తున్నా. రుద్రంగి మండల కేంద్రంలో కరోనా పరీక్ష కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు, మండల వైద్యాధికారి డాక్టర్ మసూద్, స్థానిక జడ్పీటీసీ తహసీల్దార్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ రుద్రంగి మండల పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడం వలన మండలంలో కరోనా టెస్ట్ నిర్వహిస్తున్నామని, కావున ఎవరికైతే దగ్గు దుమ్ము జ్వరం లాంటివి ఉన్నవారు వచ్చి పరీక్ష చేయించుకోవాలని, ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ వస్తే కంగారు పడద్దని, హోమ్ క్వారంటైన్లో 14 రోజులు ఉండాలన్నారు. రోజు కరోనా కట్టడికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అంబులెన్స్లు ఏర్పాటు చేశామని, రుద్రంగి మండలాన్ని కరోనా రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మా మండల ఏఎన్ఎంలు డాక్టర్లు కృషి చేస్తారని తెలిపారు. దీనికి ప్రజాప్రతినిధులు, ప్రజలు, ప్రభుత్వ అధికారులు, మీడియా మిత్రులు అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ తబజుల్ హుస్సేన్, ఎంపీడీఓ శంకర్, సర్పంచ్ తారే ప్రభలత, ఎంపీపీ గంగం స్వరూపరాణి, జడ్పీటీసీ గట్ల మీనయ్య తదితరులు పాల్గొన్నారు. అయితే మీరు ఖచ్చితంగా కూడా ఈ పైలట్ ప్రాజెక్టును ఉపయోగించుకొని మన రుద్రంగి మండలాన్ని కరోనా రహిత మండలంగా చేయవలసిన బాధ్యత రుద్రంగి గ్రామ పౌరులపై ఉన్నందున వాళ్ళందరూ కూడా రెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద మనకు కరోనా పరీక్ష కేంద్రం నిర్మించబడుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిస్టిక్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ సార్ గారికి మరియు జడ్పీటీసీ గారికి గౌరవ ఎంపీపీ గారికి జరుగుతుంది. ఒకరి నుంచి ఒకరికి దీనివల్ల వ్యాపిస్తుంది కాబట్టి మన ఫ్యామిలీ మనం రక్షించుకోబడుతుంది కాబట్టి ఇంకొకరికి భయపడకుండా ఖచ్చితంగా అందరూ వచ్చి ఇక్కడ టెస్టులు నిర్వహించుకోవాలి. అదేవిధంగా మరియు ఒకవేళ భయం అనేది ఉన్నట్లయితే కొంచెం దాన్ని పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే ఎవరికి భయపడిన అవసరం లేదు. పైలట్ ప్రాజెక్ట్కి నోడల్ ఆఫీసర్గా ఉంటాను. ఇంతకు సార్ గారు చెప్పినట్టు, డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు, అసలు యాక్చువల్గా మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్టులు చేస్తే ఎక్కువ మంది పాజిటివ్ ఎవరు ఉన్నారో బయటకు తెలుస్తుంది మనకు. ఆ ఎక్కువ మంది పాజిటివ్ ఉన్నప్పుడు తెలిస్తే వాళ్ళు ఎక్కువ మందిని క్వారంటైన్ చేస్తే మనం ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాధి రాకుండా మనం ఆపే అవకాశం. ఈ భయం అనేది మాత్రం చాలా ఎక్కువ ఉంది జనంలో. అంటే నేను టెస్ట్ చేయించుకుంటే నాకు వచ్చిందని చెప్పి తెలుస్తుంది అన్న భయం ఎక్కువ ఉంది. తెలియడం అనేది ముఖ్యం కాదు, తెలుసుకొని మనం ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యము. సో కాబట్టి అందరూ అలాంటి నమ్మకాలు ఏమైనా ఉన్నా కానీ ఏమన్నీ కూడా పక్కన పెట్టేసి వీలైనంత వరకు ఎక్కువ పరీక్షలు చేయించుకొని మీ ప్రాణాలను రక్షించుకోవాల్సి కోరుకుంటున్నాను. ఈరోజు రుద్రంగి మండలంలో కోవిడ్ సంబంధించిన క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంప్లో భాగంగా ఈరోజు స్థానికంగా ఉన్న జడ్పీటీసీ గారు మరియు ఎంపీపీ గారు మరియు సర్పంచ్ గారు మరియు మండల అధికారులు అందరికీ ప్రతినిధి చేయడం జరిగింది. నేను మండలంలో ప్రజలకు కోరుకున్నది ఒకటే, దయచేసి స్టార్ట్ చేయడం జరిగింది. సో రానున్న 2-3 వారాలలో కేసులు తగ్గాలన్న ఉద్దేశంతో టెస్టులు పెంచాలన్న ఆలోచనతోనూ క్యాంప్ కండక్ట్ చేస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఇక్కడున్న మండల కమిటీ సభ్యులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, మనవంతు భాగంగా కూడా ప్రజలను చైతన్యపరిచి ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ స్వతహాగా వాళ్ళు టెస్టులు చేసుకోవాలని కోరుకుంటున్నాను, తెలియజేస్తున్నాను. మరి రుద్రంగి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని కరోనా టెస్టుకు మరి ఇక్కడికి క్యాంపు నిర్వహించడానికి వచ్చేసిన డిఎంఓ గారికి, అదేవిధంగా మండల వైద్యాధికారి గారికి, నోడల్ అధికారికి, అదేవిధంగా ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు. మరి కరోనా వచ్చినా కూడా మనం ముందుగా గుర్తించి హోమ్ క్వారంటైన్లో ఉన్నట్టయితే చాలా మటు ఇక్కడ ఎన్ని కేసులు వచ్చినా అన్నీ కూడా దాదాపు నివారణ అయిన సందర్భంలో అందరికీ తెలుసు విషయమే. ఎవరు కూడా భయపడిన అవసరం లేదు, స్వచ్ఛందంగా వచ్చి టెస్టులు నిర్వహించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరోమారు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ. నిరుద్యోగుల బతుకు తెరువు యాత్ర రాజన్నర్ సిరిసిల్ల జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా టీజేఎస్ పార్టీ స్టూడెంట్ వింగ్ రాష్ట్ర కన్వీనర్ నిజన రమేష్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో నిరుద్యోగ సమస్య గురించి కనీసం చర్చ జరపలేదు, చాలా సిగ్గుచేటు, అందుకే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉండడం జరిగిందన్నారు. ఈరోజు 23, 24, 25 తేదీల్లో రెండో విడత నిరుద్యోగుల బతుకు తెరువు సాధన యాత్ర సాగుతుందని సిద్దిపేట, కరీంనగర్, మంచిర్యాల, జగిత్యాల, మెట్పల్లి, ఖానాపూర్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డిల్లో కొనసాగుతుందని, ఎందుకంటే రాష్ట్రంలో 286,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం భర్తీ చేసింది కేవలం 36,000 ఉద్యోగాలు మాత్రమే అని టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి తెలిపారు. వెంటనే నిరుద్యోగులను ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, నిరుద్యోగ వృత్తిని అమలు చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసిన టీచర్లకు, నాన్ టీచింగ్ సిబ్బందికి జీవో నెంబర్ 45 ప్రకారం ఆదాయ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ లెక్చరర్లకు, అధ్యాపకులకు, అవుట్సోర్సింగ్లో ఉన్న సిబ్బందికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్లకు, స్థానికులకు 85% వాటా కేటాయించాలని, కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన వాళ్లకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గడిచిపోయింది, రాష్ట్రం కోసం ఉద్యమకారులు 1200 మంది అమరులయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారని, కొత్త సచివాలయం కడతానని దాదాపు 1000 కోట్ల నిధులు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. పాత కన్స్ట్రక్షన్ చాలా వేల వందలాది మనీ మరియు నిధులు మన ఉన్నటువంటి ఫర్నిచర్ను కూల్చేసినటువంటి సందర్భం. ఆ రోజు కనీసం కూడా వాటిని సేవ్ చేయాలి. ఇక్కడ కూడా ఈరోజు కొత్త కొత్త డిజైన్లు తీసుకొచ్చి తెరపైకి తీసుకొచ్చి ప్రజలందరినీ అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు. పట్టభద్రులు ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఈరోజు గత 2 రోజుల క్రితం భద్రాచలం, ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు నల్గొండ జిల్లాలో చేపట్టినటువంటి వరంగల్ జిల్లాలో తిరిగినటువంటి సందర్భం కాబట్టి నిరుద్యోగులారా, మీకు చేతులు జోలించి మొక్కుతా ఉన్నాను. మనం చనిపోవద్దు, బ్రతికుండి మన ఉద్యోగాలు సాధిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ఎన్ని ఖాళీలు ఉన్నాయో విడుదలయ్యాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని ధర్నా నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. మంత్రి కేటీఆర్ దత్తత గ్రామమైన చీకోడులో రెండవసారి ప్రభుత్వంలోకి గద్దెనెక్కి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుని కనీసం 1 గజం జాగా కానీ ఇండ్లు కానీ ఇవ్వలేదని, నిరుపేదలు ఏ విధంగా జీవించాలో మంత్రి కేటీఆర్ స్పష్టం చేయాలని, వెంటనే స్పందించి దత్తత గ్రామంలో ఇండ్లు నిర్మించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. వెనువెంటనే పనులు చేపట్టిన ఎడల గ్రామ ప్రజలందరితో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో చీకోడు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రాజ్ కిరణ్, మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, జిల్లా కార్యదర్శి కొప్పు రమేష్, నిమ్మ రవి, వైస్ చైర్మన్ మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు, ఆరుట్ల మహేష్, కరెడ్ల మహేందర్, కొప్పు అరవింద్, ఆసియా కళ్యాణ్, చందు, జిన్నా, జానీ, దశరథ్, శ్రీను, నవీన్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. మరి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డబుల్ మా చీకో ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామం అయిన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున డబుల్ బెడ్రూమ్ కోసము ధర్నా చేయడం అనేది జరిగింది. మరి కేటీఆర్ దత్తత గ్రామం అయినటువంటి చీకోడులో ఇంతవరకు కూడా ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ అనేది నిర్మించడం అనేది లేదు. అదేవిధంగా ఆసర పెన్షన్లు కూడా ఈరోజు లేదు. ఏమన్నాడు కేసీఆర్ గవర్నమెంట్ తన 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 యొక్క ప్రభుత్వం అమలులోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్ నిర్మిస్తానని చెప్పడం అనేది జరిగింది. మరి ఎవరైనా ఇల్లు లేకపోతే వారికి తప్పకుండా ఇల్లు డబుల్ బెడ్రూమ్ నిర్మాణము జరగడం లేదు. మరి ఈ విధమైనటువంటి ప్రభుత్వము ఒక ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదంటే మాయమాటలు చెప్పి ప్రజలను ఒక గొర్రెలాగా చేస్తుండే తప్ప నిర్మాణాన్ని అనేది చేపట్టడం లేదు. మరి అన్ని భయమని మాయమాటలు చెబుతుకుంటూ మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారిని ప్రజలను ఒక ఖాళీ ఓట్లకే ఉపయోగించుకుంటుంది తప్ప మరి ప్రభుత్వము గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి మాత్రము ఏమాత్రం లేదనేది మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నినాదిస్తడం జరుగుతుంది. ముస్తాబాద్ మండలంలోని చీకోడు గ్రామం ఏదైతుందో అది స్వయానా ముఖ్యమంత్రి గారు కుమారుడు సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో ప్రతి మండలంకు ఒక గ్రామం దత్తత తీసుకున్నటువంటి గ్రామాల్లో ముస్తాబాద్ మండల్ చీకోడు గ్రామం కూడా ఒక దత్తత గ్రామం కేటీఆర్ గారికి. మరి ఈ కేటీఆర్ దత్త తీసుకున్నటువంటి గ్రామంలోనే ఇలా అభివృద్ధి అనేది జరుగుతలేదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షంలో చెప్తా ఉన్నాం. ఇలా మీరు రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారు, మొట్టమొదటి ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు మీరు ఏమి చెప్పారు ఎలక్షన్లో ఓట్లు దండుకోవడానికి
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఒకటే గదిస్తారు, ఇందిరమ్మ ఇల్లిస్తారు. అక్కడ బై ఎలక్షన్స్ వస్తే అక్కడ ఆగా మేఘాల మీద ఆసరా పింఛన్లు ఇస్తూ ఉంటివి, అదేవిధంగా పెండింగ్లో ఉన్న పని ప్రతి పని కూడా చేస్తూ ఉంటివి, ఇలా 5 లక్షల రూపాయలు కూడా ఇండ్లు ఇస్తూ ఉంటివి. అంటే ప్రజల మీద వాళ్ళ అభివృద్ధి మీద మీకు ఆవశ్యకత లేదు. ఓట్లు దండుకోవడం మీద ఉన్నటువంటి శ్రద్ధ, ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించిన శ్రద్ధ లేదని చెప్పి మీకు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇలా తెలియజేస్తున్నాం. వెంటనే ఇక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు ప్రజలకు అందియాలి. మీరు ఏదైతే 2వ సారి ఎలక్షన్లో 5 లక్షలు ఇస్తామని చెప్పారో, వెంటనే ఇక్కడ పేద ప్రజలు ఎవరైతున్నారో ఆ పెండింగ్లో ఉన్న 46 ఇళ్లకు 5 లక్షల రూపాయలు వాళ్ళు కట్టుకుంటారు. మీరు వెంటనే డబ్బులు రిలీజ్ చేయాలి, లేకుంటే ముందు మేము ముస్తాబాద్ మండలంలో ఈ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము కాంగ్రెస్ పార్టీ పక్షాన. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టంపై హర్షం వ్యక్తం చేస్తూ కోనారావుపేట మండలంలో బుధవారం ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్మన్ యాలకొండ అరుణారాఘవరెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు కలలుగన్న రాజ్యం కేసీఆర్ పరిపాలనలో వచ్చిందని, రైతుని రాజుగా చూడాలనే కేసీఆర్ రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. భూమిని నమ్ముకుని బ్రతికే రైతుకు దాని హక్కుపై కల్పించాలని, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్య వైఖరితో రైతుల భూములు రికార్డులు ఆఫీసుల చుట్టూ తిరిగే రోజులు పోవాలని, దేశంలోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్, సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోనరావుపేట మండలంలో కొత్త రెవెన్యూ చట్టం పైన చాలా సంతోషంగా ట్రాక్టర్లతోటి భారీ ర్యాలీగా అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకొని ప్రజలందరికీ ఇది ఏంటంటే ఇది సంబరాలు చేసుకోవడము, ప్రతి ఒక్కరి తెలిసినా తెలియని వారికి అందరికీ అవగాహన వచ్చేటట్టు కొత్త రెవెన్యూ చట్టం పైన మనకు తెచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక మా మండల ప్రజల తరఫున, మా జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల తరఫున, అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుంచెల్లే రైతాంగానికి ప్రతిదీ కూడా ప్రతిష్టాత్మకంగా 28 గ్రామ పంచాయతీల నుంచెల్లి 28 మంది సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ, రైతులు ముఖ్యంగా మండలు నాయకులు అందరూ దీనిలో పాల్గొని మా నాతో పాటు గౌరవ ఎంపీపీ గారు, ఫ్యాక్సీ చైర్మన్ గారు, కోనరావుపేట సింగిల్ విండో చైర్మన్ గారు, కొలనూరు చైర్మన్ గారు, సెస్సు డైరెక్టర్ గారు, స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీలు, ఇతర గ్రామాల నుంచి అందిన వచ్చిన సర్పంచులు, మన ప్రెస్ మిత్రులు, అలాగే మనము కృతజ్ఞతలు తెలుపుకునే విధంగా మన వేములవాడ నియోజకవర్గ గౌరవనీయులు ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, అలాగే మన జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, అందరి తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రైతాంగం చాలా సంతోషంగా ఉన్నది. రైతాంగానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. నా తోటి ఎంపీటీసీలు, సర్పంచులు, మా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు మిగతా సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు అందరూ వచ్చి వీటికి మన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి అభినందనలు. ముఖ్యంగా దీనితోటి ట్రాక్టర్ ఓనర్లు, రైతులు, డ్రైవర్లు కూడా పాల్గొన్నందుకు కూడా కోనరావుపేట మండల ప్రజల తరఫున వారికి కూడా అభినందనలు. ఈ చట్టం ఏమిటంటే రైతులు ఆనందోత్సవంలో ఇవాళ పండుగలు తీసుకునే కార్యక్రమం వచ్చింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి విఆర్ఓ వ్యవస్థను పెట్టి నానా ఇబ్బందులు పడి దొరల అక్కడ వెనుకట వారి వేరే చేతిలో ఉన్నటువంటి భూస్వాముల భూములు అటువంటి మార్పు చేసుకోవడానికి, వాళ్ళ ఎవ్వల భూమి వాళ్లకు చేసుకోవడానికి చట్టం తెచ్చినందుకు వారికి అభినందనలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి రైతులు, ఇప్పుడు రైతులు వర్షాలు పడి విపరీతమైన నీళ్ళు వచ్చి పండుగలు చేసుకుని ఇప్పుడు భూములు లేవు అని లేపుతున్నాం. నీళ్లు బాగున్నాయి, ఇప్పుడు భూములు లేవు. ఆ పరిస్థితికి వచ్చిన రైతు ఆనందోత్సవాలతో పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలకు, రైతులకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలోని మండలంలోని అన్ని గ్రామాల ఆర్ఎంపీ, పీఎంపీ మరియు మెడికల్ షాప్ యజమానులతో జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు కోవిడ్ కారణంగా లక్షణాలున్న వారికి రోగులు ఇంటికి వెళ్లి వైద్యం చేయకూడదని హెచ్చరించారు. ఒకవేళ కోవిడ్-19 రోగికి వైద్యం చేసినట్లయితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే
కోనరావుపేట మండలం అక్టోబర్ 6వ తారీఖు వరకు రహిత మండలంగా చేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, ఇందులో ప్రతి ఒక్కరూ పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి మోహన్ కృష్ణ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఆర్ఎంపీలు, పిఎంపీలు, మెడికల్ షాప్ యజమానులు పాల్గొన్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో ఇనుప చువ్వల మధ్య ఓ కోతి చిక్కుకుపోవడంతో ఫారెస్ట్ రేంజ్ అధికారులు ఆలయ సిబ్బంది సహాయంతో కోతిని కాపాడారు. ఆలయంలో చిక్కుకున్న కోతిని ఆలయ సిబ్బంది సహాయంతో కాపాడామని, కోతిని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించి తగిన చర్యలు తీసుకుంటామని వేములవాడ ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మేము మార్నింగ్ ఇక్కడ కోతి అక్కడ పైపులో ఇరిగింది కానీ అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే మా స్టాఫ్ నెట్ కానీ తర్వాత స్టాఫ్ కూడా ఉంది, దేవస్థానం యొక్క సిబ్బంది అందరు కలిసి మరి ఇప్పటివరకు ప్రయత్నం చేసి ఆ కోతి యొక్క కాళ్ళు తీసేసి దాన్ని అక్కడి నుంచి తీశారు. ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఒకవేళ మంచిగా ఉంటేనేమో ఉండి పెడతాము, లేదు అంటే కొంచెం అబ్జర్వేషన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రిప్లేస్ చేస్తాం. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మేము మార్నింగ్ ఇక్కడ కోతి అక్కడ పైపులో ఇరిగింది కానీ అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే మా స్టాఫ్ నెట్ కానీ తర్వాత స్టాఫ్ కూడా ఉంది, దేవస్థానం యొక్క సిబ్బంది అందరు కలిసి మరి ఇప్పటివరకు ప్రయత్నం చేసి ఆ కోతి యొక్క కాళ్ళు తీసేసి దాన్ని అక్కడి నుంచి తీశారు. ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఒకవేళ మంచిగా ఉంటేనేమో ఉండి పెడతాము, లేదు అంటే కొంచెం అబ్జర్వేషన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రిప్లేస్ చేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని నీలోజిపల్లి గ్రామ పంచాయతీలో జిల్లా పంచాయతీ ఆదేశాల ప్రకారం డిఎల్పిఓ మల్లికార్జున విచారణ చేపట్టారు. నీలోజిపల్లి గ్రామ నివాసి కొనకటి యాదిరెడ్డి పేరుతో ఆర్సీసీ భవనం ఉన్నట్లుగా ఇంటి పన్ను చెల్లించాలని పంచాయతీ కార్యదర్శి నోటీసు ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శి నీలోజిపల్లి ఆర్ఎన్బిఆర్ కాలనీ నోటీస్ ద్వారా ఇంటి పన్ను చెల్లించాలని జారీ చేసిన నేను ఎట్టి భవన నిర్మాణానికి ఎప్పుడూ దరఖాస్తు కూడా చేయలేదన్నాడు. 2017లో అనుమతి కూడా జారీ చేసినట్లు రికార్డులు సృష్టించారని, దీనిపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని కోరగా మంగళవారం రోజు డిఎల్పిఓ మల్లికార్జున విచారణ చేపట్టారు. అనంతరం కొనకటి యాదిరెడ్డి పంచాయతీ అధికారికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ విషయంపై విచారణకు వచ్చినట్లు, విచారణ కాపీని పంచాయతీ అధికారికి సమర్పించనున్నామని డిఎల్పిఓ తెలిపారు. ఆయన వెంట వైస్ ఎంపీపీ నాగయ్య, ఈఓపీఆర్డీ తిలక్ వార్డు సభ్యులు, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి అవినీతి చేస్తున్న కార్యదర్శిపై తగిన చర్యలు తీసుకోవాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం.
శివపాల్ రెడ్డి అనే కార్యదర్శి గతంలో 2017లో అక్రమంగా ఇంటి పర్మిషన్ ఇచ్చి మా కుటుంబాలను రెండు కుటుంబాలకు గొడవకు దారితీసే విధంగా అసలు మా తండ్రి గారి పేరు నుండి ఉన్న పట్టాకు ఎలాంటి అప్లికేషన్ పోలేదు నాకు ఇంటి పర్మిషన్ ఇవ్వమని. అది పక్కనున్న మా అల్లుడు ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సెక్రటరీ గారు మీ ఇంటికి ఇంటి పన్ను కట్టాలని చెప్పని 2,337 రూపాయలు ఇంటి పన్ను వేసి మా ఇంటికి వచ్చి నోటీస్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. 15 రోజుల్లోపల మీరు కట్టాలని. మాకు ఇల్లు ఎక్కడదయ్యా బాబు, మేము అసలు ఏం పెట్టుకోలేదు, మాకు పర్మిషన్ కావాలని మేము అడగలేదు, కావాలని చెప్పి ఇది ఎవరు ఇచ్చారు, ఇది ఎవరికి లాభం చేయడానికి ఎవరిని ఉద్దేశించి పెట్టారు, మాకేం తెలియదు, మాకు ఇల్లేదు, అప్పుడు మా ఆర్సీసీ భవనం లేదని మా తండ్రి గారు కంప్లైంట్ చేయడం జరిగింది డిఎల్పిఓ గారికి, డిపిఓ గారికి, కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేయడానికి. ఆ విషయంలో నిన్న వచ్చి డిఎల్పిఓ గారు విచారణ జరిపి ఇక్కడ ఆర్సీసీ భవనం లేనట్టుగా నిర్ధారణ కావడంతో కార్యదర్శిపై తగిన చర్యలు తీసుకోవడానికి నేను రాస్తానని చెప్పి వచ్చి మా ముందు మాట్లాడి వెళ్ళిపోయాను. నిన్న సార్ కూడా వచ్చి ఇల్లును చూసిండు, ఇది ఆర్సీసీ భవనం కాదు, గూన పెంకుటిల్లు ఉంది కాబట్టి దీని మీద నేను చర్యలు తీసుకుంటానని చెప్పి మాకు చెప్పడం జరిగింది. చందుర్తి మండల కేంద్రంలోని విద్యుత్ స్తంభంపైకి ఎక్కిన వానరం పక్కనే ఉన్న మెన్ వైర్లకు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ గొట్టే ప్రభాకర్ మృతి చెందిన కరెంటు తెగలకు వేళ్లాడిన వారన్నారని కిందకు దించి అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు దారం చంద్రం, మాజీ సర్పంచ్ మర్రి మల్లేశం, గ్రామ ప్రజలు ఓరుగంటి తిరుపతి, పుల్సే ప్రసాద్, పోతరాజు, గంగరాజు, వికాస్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. బట్ట గిట్ల కాపు, బట్ట ఉన్న పూలు గిట్ల కాపు, కొబ్బరికాయ కొడతాయిపోతుంది. మీద అగరబత్తి మీద ముట్టిద్దాం, మీద మీద మళ్ళీ పూలు తల్దాం మీద మూడు కొన్ని ఉన్నాయి. జై శ్రీరామ్. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో మరి హెచ్టి లైన్పై ఒక కోతి కరెంట్ షాక్తో మరణించడం జరిగింది. మరి ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే కోతి హనుమంతుని యొక్క స్వరూపంగా భావించి మరి చందుర్తిలో వాటికి దానికి సంబంధించినటువంటి దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించి మరి స్థానిక ఎంపీటీసీ పులి సత్యం గారి ఆధ్వర్యంలో మరి మాజీ సర్పంచ్ మల్లేశం గారు, దారం చంద్రం గారు, ఉల్చే ప్రసాద్ గారు, తిరుపతి గారిని ఒక దైవ స్వరూపంగా హనుమాన్ స్వరూపంగా భావించడం జరుగుతుంది కాబట్టి అదే భక్తి శ్రద్ధలతో వాటికి అంతిమ సంస్కారాలు మరి చేయడం జరిగింది. మరి గ్రామంలో ఉన్నటువంటి అధికారులు, మండల స్థాయి అధికారులు కూడా మరి వాటి యొక్క సంరక్షణ బాధ్యత తీసుకొని వాటిని గ్రామం నుంచి మరి బయటకు వెళ్ళగొట్టే విధంగా చర్యలు చేపట్టాలని సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు చందుర్తి గ్రామంలో పొద్దున 6 గంటలకు కరెంటు
వైర్ల మీద కోతి మరణించడం జరిగింది. రావున ఈరోజు ప్రసాద్ తిరుపతి గంగాధారు వికాసు శంకరు ఇలా ఆధ్వర్యంలో కోతి అంటే మనిషి మనము కోతి రూపం నుంచి మనిషి రూపంలోకి రావడం జరిగింది. అదేవిధంగా కోతికి ఈరోజు ఇక్కడ దాన సంస్కారాలు చేయడం జరిగింది చందుర్తి గ్రామ ప్రజల తరపున. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు చందుర్తి మండలంలోని ప్రాథమిక పాఠశాల వర్షాల తాకిడికి శిథిలావస్థకు చేరుకుంది. భారీ వర్షాలు కురుస్తున్నందున చందుర్తి ప్రాథమిక పాఠశాలలో ఇబ్బందులు ఏర్పడ్డాయని ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ అన్నారు. ప్రాథమిక పాఠశాల భారీ వర్షాల కారణంగా గోడల నుండి నీరు వస్తుందని, అలాగే పాఠశాల కింద నుండి నీరు ఉబికి వస్తుందని అన్నారు. కరోనా నేపథ్యంలో బంద్ ఉండడం వల్ల పిచ్చి మొక్కలు పెరిగాయని, ఇప్పుడు పాఠశాల ప్రారంభమైనందున పాములు తేళ్లు వచ్చే అవకాశం ఉందని ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని పిచ్చి మొక్కలను తొలగించి శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకు చందుర్తి ప్రాథమిక పాఠశాలలో మరి తరగతి గదుల కింది నుండి ఉబ్బి వస్తున్న నీటి వల్ల మరి తరగతి గోడలు మరియు బేస్మెంట్తో సహా మరి పాఠశాల ప్రాంగణం కూడా తడైపోయి మరి చిత్తడిగా మారి మరి కూలిపోయే దశలోకి వచ్చే శిథిలావస్థానికి దారితీసే అవకాశం ఉన్నందున మరి ఈరోజు సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. మరి అన్ని పాఠశాలలు కూడా ఎందుకంటే ఈరోజు రీఓపెనింగ్ చేసినాం, అనేకమైన చీడపురుగు క్రిమి కీటకాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి పాములు తేలను చూసుకుంటూ ఇలాంటి శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు కూడా మరి ప్రమాదానికి దారితీస్తుంది కాబట్టి వీటిని తక్షణం మరి గ్రామాధికారులు సర్పంచ్ గారు ప్రతి ఊరిలో పాఠశాలను మరి తనిఖీ చేసి కొంచెం ఇలాంటి వాటిని మరమ్మతు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో చేపడుతున్న రైతు వేదికల భవన నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఇల్లంతకుంట మండల కేంద్రం దాచారం, పెద్దలింగాపూర్, రేపాక, గాలిపెళ్లి, పొత్తూరు గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికల పురోగతిని క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం నిర్మిస్తున్న రైతు వేదికలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. వచ్చే 10 రోజుల్లోగా జిల్లాలోని అన్ని రైతు వేదికల భవనాల నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. ఈనాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.